సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతి సెషన్లో మనం ఫస్ట్ రోజు మనం ఒక గెస్ట్ను పిలుచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాచ్లో పరిపత్రి మేడం వచ్చారు, తర్వాత పరిణితాపత్రి మేడం, అట్లాగే ఇంకో బ్యాచ్లో ఇట్లా మనకి పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరైతే మూల స్తంభాలు ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేసుకొని ఫస్ట్ రోజు ఇనాగ్రేషన్ సెలబ్రేషన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మనకి ఈ ఆరో బ్యాచ్కి మొట్టమొదటి రోజు శ్రీ మారెళ్ళ రవిశాస్త్రి గారు మనకి మెయిన్ గెస్ట్గా వచ్చున్నారు. సార్, వెల్కమ్ సార్. నమస్తే అందరికి. నమస్తే సార్. సో మనం సార్ గురించి తెలుసుకుందాం. సెషన్లోకి వెళ్ళే ముందు మారెళ్ళ రవిశాస్త్రి గారికి పిఎస్ఎస్ మూమెంట్తో ఎంతో అనుబంధం ఉంది. పత్రి సార్తో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. మరి పత్రి సార్కి అత్యంత ప్రియమైన శిష్యుడు మారెళ్ళ రవిశాస్త్రి గారు. మరి అట్లాగే పిఎస్ఎస్ మూమెంట్ మీడియాలో కూడా ఒక మెయిన్ విభాగంలో ఎంతోమంది గురువుల్ని తీసుకొచ్చి మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు. మరి అట్లాగే ఈరోజు నెరవి టీవీ అని ఒక ఛానల్కు సార్ మెయిన్ డైరెక్టర్గా, ఓనర్గా, ఫౌండర్గా ఉంటూ ఎంతోమంది భారతదేశంలో గురువులందరినీ కూడా మరి ఈ నెరవి టీవీ ద్వారా ఎంతోమంది గురువుల్ని మనకు పరిచయం చేస్తూ సాధనా మార్గాలు మీరు చూసే ఉంటారు. ఎంతోమంది గురువులు మనకు పరిచయం చేస్తూ ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు ఈ జూమ్ ద్వారా కలవటం మనందరి భాగ్యం. సార్, వెల్కమ్ సార్ మరొకసారి. సో సార్కి ఒకసారి ప్రేమపూర్వకంగా క్లాప్స్తో మనం ఆహ్వానం పలుకుదాం. సార్, మనం సెషన్లోకి వెళ్ళే ముందు కొన్ని మౌలిక విషయాలు మాట్లాడుకుందాం సార్. సో ఇది ఆరో బ్యాచ్, ఫస్ట్ డే. ఇది చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం, పత్రి సార్తో అనుబంధం ఎలా, ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి మీరు ఎలా రాబడ్డారు, తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు ఆధ్యాత్మిక ఈరోజు నెరవి టీవీ అనే దానికి ఒక ఫౌండర్గా, చైర్మన్గా, ఓనర్గా వర్క్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువులందరినీ కూడా నాకు తెలిసి ఎన్నో ఆధ్యాత్మిక ఛానల్ చూస్తూ ఉన్నాం, కానీ ఎంతోమంది గురువులతో మీరు సాంగత్యం చేసి వాళ్ళందరినీ ఈ మీడియా ముందుకు తీసుకొచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నారు. మరి దీని వెనకాల ఉన్న ఇన్స్పిరేషను, వాటి యొక్క విషయాలను కూడా క్లుప్తంగా మా వాళ్ళందరికీ చెప్పి మనోళ్ళకి, మరి తర్వాత మన సెషన్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఈరోజు మనం మౌలికంగా మాట్లాడుకునే మాటలు, అసలు ఎందుకు ఆనాపానసతి ధ్యానం చేయాలి, ఆనాపానసతి ధ్యానం ఉన్న రహస్యాలు ఏంటి, ఈ శ్వాసను పట్టుకోవటం వల్ల మరి మనిషి ఎందుకు సంపూర్ణ ఆరోగ్యంతోనూ అట్లాగే సాధనా పరంగా ముందుకు వెళ్తున్నాడు అనే ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటూ సెషన్ ముందుకు తీసుకెళ్దాం సార్. దానికన్నా ముందు మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక 5 నిమిషాలు క్లుప్తంగా తెలియజేయవలసింది కోరుతున్నాను. నేను అందరిలాగే మామూలుగా అంటే ఫస్ట్ అందరికీ నమస్కారం. ఇంతమంది అంటే నేను ఎన్నో జూమ్ క్లాసులు చెప్పాను, కానీ జూమ్ క్లాస్లో 90 మందికి పైగా ఉండటం నేను చూడటం, అంటే మామూలుగా యుఎస్ యూకే ఈ క్లాసెస్ చెప్తుంటే ఇక్కడ ఏంటి అంటే ఒక 40-50 మంది మ్యాక్సిమం చూశాను. తర్వాత వీడియో చూసేవాళ్ళు కానీ జూమ్ క్లాస్లోనే డైరెక్ట్గా 90 మంది, అది మార్నింగ్ 5 గంటలకి వచ్చి ధ్యానం చేయటం అంటే చాలా అద్భుతం. ఈ ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్న అందరూ కోఆపరేట్ చేస్తున్న వారందరికీ ముందుగా మీకు మీరు ఒక్కసారి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి, మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకు అంటే ఒకటి, మార్నింగ్ నిద్ర లేవటం, సూర్యోదయానికంటే ముందర నిద్ర లేవటం అనేది మన సనాతనంగా ఇప్పుడు సనూతనంగా చూసుకుంటే వైద్యులు ఎంతోమంది చెప్తున్నటువంటి ఆరోగ్య రహస్యాల్లో అది ఒకటి. కాబట్టి అది పాటిస్తున్న మీ అందరికీ ముందుగా గ్రేట్ఫుల్, ఎందుకంటే ఎవరికి వారు వారి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, అది ముందుగా గుర్తించి మీరు పాటిస్తున్నందుకు ముందుగా గ్రేట్ఫుల్ మీ అందరికీ కూడా. నా ఆధ్యాత్మిక ప్రయాణం గురించి అడిగాడు రవి శివ. సింపుల్గా నేను అంటే మామూలుగా పిఎస్ఎస్ఎంలోకి రాకముందర అనేక సొసైటీలతో అనుబంధం ఉండేది, మొదటి నుంచి కూడా ఈ స్పిరిచువల్ మార్గంలోనే ఎక్కువగా ఉండేది నా లైఫ్. అలాగే నేను ఎంసీఏ చదువుతున్నాను, ఎంసీఏ చదువుతున్నప్పుడు ఫస్ట్ ప్రకాశం జిల్లా కందుకూరులో
పత్రిసార్ని చూడటం జరిగింది. అప్పుడు ఏందో ఈ గడ్డం మెంచుకున్న వాళ్ళంతా ఇంతేలే అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళంతా శాకాహారం గురించి చెప్పేవారు. శాకాహారం అంటే ఆల్రెడీ బేసికల్గా నేను శాకాహారిని కాబట్టి దీని గురించి పెద్దగా వినేదేమీ లేదులే అనుకున్నట్టుగా వెళ్ళిపోయాడు. అలాగే ఒక గ్రౌండ్లో క్లాసెస్ పెట్టారు, అక్కడ ఏంది ఓపెన్ గ్రౌండ్లు, బాగా ఎంట్రన్స్లోనే టీ ఇచ్చేవాళ్ళు. మేము స్టూడెంట్స్ కదా, 2008లో హ్యాపీగా ఎంసీఏ చదువుతున్నాను, టీ ఫ్రీగా ఇచ్చేవారు. అల్లం చాయ్ బాగుండేది, ఈవినింగ్ పూట చల్లగా ఉండేది క్లైమేట్, పోయి అల్లం చాయ్ తాగేసి వచ్చేసేవాళ్ళం అనమాట. ఆ తర్వాత 2000 అదే ఇయర్లో ఒకసారి బస్ స్టాప్లో చూడటం సార్తో, సార్నే కామెంట్ చేయటం, ఆ తర్వాత వేరే సందర్భంలో వేరే చోట కలవటం, ఆ తర్వాత అప్పుడు పెద్ద అనుబంధం ఏమీ లేదు. కాకపోతే నేను ధ్యానంలోకి డైరెక్ట్గా నేను ధ్యానం చేయడానికి ఎప్పుడు రాలేదు. ఆ తర్వాత ఎవరైతే నాకు ధ్యానం నేర్పారో, అంటే ధ్యానం గురించి చెప్పారో, ఆయన ఇదంతా నేను ధ్యానం ఎప్పటి నుంచో చేస్తున్నానండి, మెడిటేషన్ నాకు తెలుసండి అంటే, ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చారు. ఫస్ట్ ఏదో బేసిక్ పుస్తకాలు ఇచ్చారు, ఆ బేసిక్ పుస్తకాలు నాకు ఇవన్నీ చాలా సింపుల్ సబ్జెక్టే ఉందండి అంటే, తర్వాత సేతు జ్ఞానము, ఇట్లా జ్వాలాకుల మహర్షి, ఇట్లాంటి కొన్ని డీపర్ బుక్స్ ఇచ్చారని, ఇవన్నీ బాగున్నాయని నేను చదివి వారికి మళ్ళీ బుక్స్ ఇస్తూ ఉండేవాడిని. అట్లా చెబుతూ బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం జనార్దన స్వామి గుడి అని కందుకూరులో ఉంది, అక్కడ టక్మని నేను వెళ్ళాను. దేనికో వెళ్తే ఆ రోజు మాస్టర్ రాలేదన్నమాట. మాస్టర్ రాకపోతే ఫస్ట్ టైం నేను నాకులా వెళ్ళినందుకు ఫస్ట్ టైం ధ్యానం చేయలేదు, ఫస్ట్ టైం ధ్యానం క్లాస్ చెప్పానన్నమాట. మీ చదివిన నాలెడ్జ్ పుస్తకాల నుంచి చెప్పమంటే ఇట్లా ఇట్లా ఉన్నాయి ఈ పుస్తకాలు ఇలా అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ధ్యానం చేయటం, ఓహో ఇది కొద్దిగా బాగుందని రెగ్యులర్గా ధ్యానం చేసుకుంటూ ఉంటాం, అలా జరిగింది. ఆ కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వల్ల, అంటే మామూలుగా ఉంటుంది కదా, మామూలుగా కొన్ని రోజులు క్లాసు జరిపి జరపక ఇట్లా ఉండటం వల్ల నేను ఇంకా మామూలుగా ఎంసీఏ అయిపోయింది. 2011లో హైదరాబాద్ రావటం, జావా అందరిలాగా జావా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుందామనేసి అనుకోవడం. ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ సెంటర్కి సంబంధించి, ఇది ఎందుకంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కొన్ని ఇంటర్వ్యూల్లో నేను చెప్పున్నాను ఆల్రెడీ విఎంసి ఇట్లాంటి ఛానల్లో నా లైఫ్ దాని గురించి చెప్పాను, కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక పాంప్లెట్ చిక్కడం, ఆ పాంప్లెట్ ద్వారా ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ సెంటర్కి కనెక్ట్ అవ్వటం, ఆ సెంటర్కి కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా కడతాల్ వెళ్ళటం, డైరెక్ట్గా పత్రిసారే ఎన్ని రోజులు నీ కోసం ఎదురు చూడాలి అనేసి వచ్చి భుజం మీద చేసుకొని తీసుకెళ్ళి ఫస్ట్ టైం ఆయనే భోజనం వడ్డించడం, ఇంకా అట్లా సార్తో అనుబంధం రావటం. ఆ తర్వాత 2012 ధ్యాన మహాచక్రంలో మీడియా కోఆర్డినేషన్ దగ్గర నుంచి, 2013 నుంచి ఆధ్యాత్మిక గురువుల్ని, ధ్యాన మహాచక్రం స్టేజీ మీద ఉపన్యాసం ఇచ్చే గురువులను అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండటం, అట్లా ఆ కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకుంటూ రావటం. 2018లో పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిఎంసి రావటం, అలా కొంతమంది గురువుల్ని ఇంటర్వ్యూ చేయటం, అలా అక్కడ 350 మందికి పైగా గురువుల్ని ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఆ తర్వాత ఓన్గా నెరవి టీవీ అనేది స్టార్ట్ చేయటం, దీంట్లో 100కి పైగా గురువుల్ని ఇంటర్వ్యూ చేయటం, నెరవి టీవీ, NIRAVI నెరవి టీవీ అని స్టార్ట్ చేయటం, దీంట్లో 100కి పైగా గురువుల్ని ఇంటర్వ్యూ చేయటం అనేది జరిగింది. ఈ విధంగా పిఎస్ఎస్ఎంతో అయితే, పత్రిసార్తో అయితే నాకు దాదాపుల కలిసిన దగ్గర నుంచి అయితే 14 ఏళ్ళ అనుబంధం ఆయన జీవించి ఉన్నంత వరకు. మామూలుగా సహజంగా అయితే, అంటే ఆయనతో మంచిగా అనుబంధంలో ఉన్నది 12 సంవత్సరాల పైనే. చివరికి ఆయన ఎలా వెళ్ళిపోతాడో, ఎలా సమాధి చేయాలో కూడా 2 నెలల ముందరే చెప్పి, అంటే ఆయన చెప్తే విన్న ఏకైక వ్యక్తిని, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో కొన్ని నెలల ముందే ఆయన నోటితో నేను విన్నాను, తెలుసుకున్నాను. ఓకే, ఇది పత్రిజి గారితో ఉన్నటువంటి అనుబంధం. ఈరోజు స్టార్టింగ్ క్లాస్ అన్నారు కాబట్టి చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ధ్యానం
అంటే ఏమిటి? ది ప్లస్ యానం, నీ బుద్ధితో నువ్వు చేసే ప్రయాణం. బుద్ధితో ఎలా చేస్తాం? నీ బుద్ధి ఎటువైపు పనిచేస్తుంటుందో, అంటే బుద్ధి అనే దానికి సింపుల్గా అర్థం అవ్వడం కోసం ధ్యాస, నీ ధ్యాస ఎటువైపు పనిచేస్తుందో అటువైపు నుంచి శక్తిని మనం రిసీవ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దేవాలయానికి వెళ్ళొచ్చారు, ఒక మంచి పాజిటివ్ ప్లేస్కి వెళ్ళొచ్చారు, మీ యొక్క ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది, మీ ధ్యాస ఆ దేవాలయం మీదో అక్కడున్న పరిసరాల మీదో బా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తిరుమల వెళ్ళొచ్చారు, వెళ్ళొచ్చిన ఒక వారం రోజుల వరకు అబ్బా తిరుమల ఆ వెంకటేశ్వర స్వామి అదే ఇదిలో ఉంటారు. అదే ఇంకొకటి ఇంకొకటి చెప్తాను, మీరు ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ వ్యక్తులు ఎవరైనా చనిపోయారు, అక్కడికి వెళ్ళొచ్చారు, అక్కడ తెలుసో తెలియకో వాళ్ళ మీదకి మీ మనసు వెళ్తుంది. ఒక వారం పాటు, 5 రోజుల పాటు, అంటే వారితో మీకుండే థిక్నెస్ని బట్టి ఆ ధ్యాస అక్కడికి వెళ్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలియకుండాను వెంకటేశ్వర స్వామి మీదకి, తిరుమలకి మీ ధ్యాస ఉన్నంత కాలం మీలో తెలియని ఒక ఉత్సాహం, అబ్బా వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు రా బాబు, ఆయన ఆశీర్వదించాడు, దర్శనం బాగైంది, అబ్బా సూపర్గా ఉంది అని ఒక ఉత్సాహం ఉంటుంది. అదే ధ్యాస ఒక అన్నెసెసరీ థింగో, ఇట్లాంటి థింగ్ జరిగినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ధ్యాస ఏమవుతుంది? నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళాను రా, ఆయన సూపర్గా చనిపోయాడు రా అని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. మీరు కెమెరాలు ఆన్ చేసుకోండి, కొంతమంది ఫేస్లోనే కనిపిస్తాయి. నేను మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా అర్థం కావటం కాదు. ఓకే, అలా ఇప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది అంటే అక్కడ ఉత్సాహం అనేది ఉండదు. మీ ధ్యాస అనేది ఉత్సాహం వైపు అస్సలకు ఉండదు. కాబట్టి మన దృష్టి, మన ఆలోచన ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనం శక్తిని పొందుతూ ఉంటాం. మీరు ఒక సినిమాకి వెళ్ళారు, ఆ సినిమాని అబ్బా మర్చిపోతారు, సినిమా థియేటర్ నుంచి బయటికి రాగానే మర్చిపోతారా? ఆ సినిమాలో డైలాగో, ఒక సీనో, ఒకటో మీకు తెలియకుండా మెమరైజ్ అవుతూనే ఉంటుంది. అంటే తెలియకుండా మీరు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయిపోతారు, ఆ చైతన్య స్థాయికి కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది, అది మంచి ఉత్సాహమైన సీన్ అయితే ఉత్సాహంగా ఉంటారు, అదే ఒక ఏడిపించే సీన్ అయితే ఏడుపుకు దగ్గరగా ఉంటారు, అదే ఇన్స్పిరేషన్ సీన్ అయితే ఇన్స్పిరేషన్కి దగ్గరగా ఉంటారు. అలా మీ ధ్యాస ఎక్కడ ఉన్నది, మీ దృష్టి అనేది ఎక్కడ ఉన్నది అనే దాని మీద ఉంటుంది. అయితే మనం శ్వాసం మీద ధ్యాస పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ మనం ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా మొదటి శ్వాస, తుది శ్వాస, మనతో ఉండేది శ్వాస, మన జీవనానికి ఆధారమైంది శ్వాస. ఆ శ్వాస ఎలా ఉంటుందయ్యా అంటే, మనకి మన ప్యూర్ కాన్షియస్నెస్ అంటే మన చైతన్యానికి, అంటే మనం ఎన్నో జన్మల నుంచి, వందల జన్మల లక్షల సంవత్సరాల నుంచి జీవనానికి ఆధారమైనటువంటి ఈ ఆత్మస్థితికి కనెక్ట్ కావడానికి, ఆ ఆత్మస్థితికి ఉన్నటువంటి శక్తికి కనెక్ట్ కావడానికి, మనకి ఈ ప్రకృతికి ఒకే ఒక్క వారధి శ్వాస. ఆ ఒక ప్రకృతి వారధికి ఎందుకు అంటే, మనలో ఉన్నటువంటి ఆ పూర్ణమైనటువంటి ఆత్మ చైతన్య పదార్థము, అంటే మనం మన వేదపరంగా చెప్పుకోవాలి అంటే అదంతా కూడా పురుషతత్వము అంటారు.
ఓకే, ప్రకృతిని మొత్తాన్ని ఏదైతే మ్యానిఫెస్టేషన్ మన కళ్ళకు కనిపిస్తుందో దాన్ని మొత్తం ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి మొత్తాన్ని కూడా మనం ఏమంటామయ్యా అంటే మ్యానిఫెస్టేషన్ వరల్డ్ అంటారు. పురుషతత్వాన్ని, ఆ ప్రకృతికి ఆధారమైనటువంటి మూలమైనటువంటి ఈ పురుషతత్వాన్ని మొత్తాన్ని కూడా అన్మ్యానిఫెస్టేషన్ వరల్డ్ అంటారు. అంటే ప్రకృతికి ఆవల ఉన్నటువంటి ఒక శక్తి ఈ ప్రకృతిని నడిపిస్తుంది. ఆ ప్రకృతిలో శరీరధారిగా నువ్వు ఉన్నావు. ఆ యొక్క చైతన్యానికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు, నీ మూల చైతన్యానికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మూల చైతన్యం నీకు కనెక్ట్ అవ్వటం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ మూల చైతన్యం మీదకి నీ ధ్యాస వెళ్ళిందో, నీకు తెలియకుండానే నువ్వే భగవంతుడివి, నువ్వే సర్వసమర్థవంతుడివి, నువ్వే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి స్వరూపుడివి అనేది అర్థమవుతుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది, ఇది ఎలా తెలుస్తుందండి నాకు అనే కొత్త వాళ్ళకి రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 ఏళ్ళు పైన దాటిన వాళ్ళకి, ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఏదైనా పోయేసి ఒక యంగ్ పిల్లవాడు, కుర్ర పిల్లవాడు వెళ్ళేసి ఇలా జరిగింది జీవితంలో అంటే, ఏదైనా ఇబ్బంది కలిగింది, లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చిందో, లేకపోతే ఇట్లా జరిగింది అంటే, లాభం వచ్చిందని చెప్పినా ఆయన దగ్గర లాభానికి సంబంధించిన 4-5 జీవిత సారాలు ఉంటాయి. అలాగే నష్టానికి సంబంధించిన అన్నా ఇలా ఇలా జరిగింది, నా ఫ్రెండ్కి ఇలా జరిగింది, నా జీవితంలో ఇలా జరిగింది, ఈ అనుభవంతో చెప్తున్నా, ఇలా జాగ్రత్త పడు అని పాజిటివ్ కోణంలో చెప్తాడు. ఒక 60 ఏళ్ళ మనిషికో 70 ఏళ్ళ మనిషికో ఇంత వాళ్ళ దగ్గర ఉండేది ఏంది, పనితనం కాదు, జీవిత అనుభవం. 60 ఏళ్ళ మనిషికే ఇంత అనుభవం ఉంటుంది. అలాగే కొంతమంది పుట్టిన పిల్లవాళ్ళు చూడండి, కొన్ని విషయాలు, కొంతమందికి సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి చదివే పిల్లవాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ఉండదండి, వాడు 3 ఏళ్ళోడు, వాడికి డ్యాన్స్ అంటే ఏందో తెలియదు, సంగీతం అంటే ఏందో తెలియదు. నా సంగీతం అంటే ఇష్టమండి, డ్యాన్స్ అంటే ఇష్టం ఉండదండి, లేకపోతే ఇది ఇష్టం ఉంటుందండి అది ఇష్టం ఉండదండి అని 3-4 ఏళ్ళ పిల్లోళ్ళు ఎలా చెప్తున్నారు అంటే, మనకి పూర్వజన్మ వాసన నుంచి పూర్వజన్మలో ఏదైతే మనం నేర్చుకొని పూర్తిగా సాధన చేయకుండా వదిలేస్తామో, వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వాటన్నిటినీ కనెక్టివిటీ కానీ ఈ జన్మ ఉంటుంది. ఎప్పుడైతే నీవు నీ మూల చైతన్యానికి కనెక్ట్ అవుతావో, అప్పుడు నీ యొక్క జ్ఞానం, ఒక 60 సంవత్సరాల మనిషికి అంత ఉంది అంటే, నీ యొక్క జ్ఞానం ఈ యొక్క 100,000 సంవత్సరాలు, అంటే అన్ని సాధన వెళ్ళే కొద్దీ 100,000 సంవత్సరాల అనుభవం నీకు, అంటే జ్ఞప్తికి వచ్చినా రాకపోయినా ఆ యొక్క విచక్షణ అనేది వచ్చేస్తుంది. ఓహో ఇలా చేయకూడదేమో. అలా ధ్యానం బాగా చేసే వాళ్ళకు కానీ, కొద్దిగా సాత్వికంగా ఉండే వాళ్ళకు కానీ, మీరు ఒక ఆలయానికో లేకపోతే ఒక ప్లేస్కో వెళ్ళినప్పుడు, అబ్బా ఇది ఇంతకు ముందరే వచ్చానే అంటే, మీరు ఫస్ట్ టైమే వెళ్ళి ఉంటారు అక్కడికి, కానీ మీ ఫీలింగ్ ఇంతకు ముందర వచ్చిన కొత్త ప్లేస్ లాగా లేదండి. కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు, మీరు కొత్త వ్యక్తిలాగా లేరండి, అది పూర్వజన్మలో మీకు వారికి ఉండే అనుబంధం, పూర్వజన్మలో ఆ ప్లేస్తో మీకు ఉండే అనుబంధం. ఓకే, అవి అనుభూతిగా రావచ్చు, జ్ఞప్తిగా రాకపోయినా, అంటే మీకు గుర్తులేకపోయినా అనుభూతిగా రావచ్చు, అలాగే విచక్షణలో ఆ జ్ఞానం రావచ్చు. అలా వచ్చినప్పుడు ఆ జ్ఞానంతో జీవించే జీవితం, అబ్బా ఆయన చూడ్డానికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పిల్లోడే అండి, కానీ ఎంత జ్ఞానవంతుడో, ఎంత అనుభవంతో ఉన్నాడో, మనం ఏది అడిగినా చెప్పేస్తాడండి, దేనికి సంబంధించిందైనా ఆయన దగ్గర విషయం ఉంటుందండి అనేవాళ్ళు ఉన్నారా మీ చుట్టూ? ఎవరో ఒకరు ఉంటారు,
అది ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఆ జ్ఞానం? అంటే పూర్వజన్మ వాసన, ఆ జ్ఞప్తో, లేకపోతే ఆ సంస్కారము, లేకపోతే ఆ విచక్షణం ఎక్కడి నుంచో కనెక్ట్ అయిపోయింది, మన సబ్ కాన్షియస్ రూపంలో కనెక్ట్ అయిపోయింది. మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, ఈ విచక్షణ అనుభవాలు అనేవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్లో ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు కనెక్ట్ అవ్వటం అనేది మొదలవుతుంది. దాంతో మీరు ఎక్కడ ఎలా మసలుకోవాలి, జీవితంలో భార్యతో ఎలా మసలుకోవాలి, భర్తతో ఎలా మలుచుకోవాలి, మీ యొక్క ఆరోగ్యంతో ఎలా మలుచుకోవాలి, అలాగే మీ యొక్క సంపద ఆర్థిక విధానాల్లో ఎలా మలుచుకోవాలి, అలాగే జీవితంలో ఎలా నడవాలి, ఉద్యోగ జీవితంలో ఎలా ఉండాలి, అంటే ఒకటి మీ నడక, మీ మాట, మీ చేష్ట, ఈ మూడు ధ్యానానికి ముందర, ధ్యానానికి తర్వాత ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు రాలేదు అంటే మీరు ధ్యానం చేయనట్టే. మీ నడక, మీ తీరు, మీ బుద్ధి అన్నీ కూడా మార్పు రావాలి. ఆ మార్పు జరుగుతుంది ఖచ్చితంగా, 99 మందికి జరుగుతుంది. అలా 99 మందికి జరగలేదు అంటే మీరు చేస్తున్న ధ్యానం కాదు. మీరు ధ్యానం ఖచ్చితంగా చేస్తే ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మీ చేష్టలో మార్పు వస్తుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఆచరణ విధానంలో మార్పు వస్తుంది, జీవిత గమనంలో మార్పు వస్తుంది, జీవిత గమ్యంలో మార్పు వస్తుంది, అలవాట్లలో మార్పు వస్తుంది. ఫస్ట్ మీ ఆహారం విషయానికి వస్తే శాకాహారం శాకాహారం అని చెప్తున్నారు. ఫస్ట్ మీరు శాకాహారమే కాదండి, శాకాహారంలో కూడా చాలా దరిద్రాలు ఉన్నాయి. రోడ్డు మీద ఎక్కడో వెళ్తూ ఉంటారు, ఆ బజ్జీలు తింటారు, దాంట్లో ఎంత ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి, ఎంత ఇది ఉంది ఉంది అనే చూడరు, ఆ శాకాహారమే. మనం ఎంత పని చేస్తున్నాం, మనం ఎంత అరిగించుకుంటున్నాం, మన పనికి తగ్గ ఆహారం, మన రోజు అలవాట్ల పడ్డ ఆహారము, అలాగే మనం ఎంత అరిగించుకుంటున్నామనే దాన్ని బట్టి ఆహారం తీసుకోవటం రోగరహితమైన జీవనానికి ఆహారం అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఉంటాడు, కూర్చొనే పనిచేస్తాడు, పెద్దగా ఎక్సర్సైజ్ ఏమీ చేయడు అనుకుంటే, ఉదయం పూట కొద్దిగా మొలకలో, కొద్దిగా జావో, కొద్దిగా ఓట్సో తీసుకొని, మధ్యాహ్నం పూట కొద్దిగా అన్నం తిని, రాత్రికి ఏ జొన్న రొట్టెో తింటే, లేకపోతే ఏ చపాతీయో తింటే సరిపోతుంది. లేదు మధ్యాహ్నం కూడా నాకు అనవసరం అంటే ఏ కొరలో సామలో ఒక ముద్ద తినేస్తే అయిపోతుంది. ఎందుకు? తనము కూర్చొని పని చేస్తున్నాడు. ఎంత పని చేస్తే అంత ఆహారం. దీన్ని బట్టి మీరు ఆహారం తీసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఆరోగ్యం. ఎప్పుడైతే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందో, జీవితంలో సగం జీవితం మీ చేతుల్లో ఉన్నట్టే. ఒక వ్యక్తికి 100 కోట్లు ఉన్నాయండి, తింటే గ్యాస్ ట్రబుల్, పరిగెత్తితే ఆయాసం, నడిస్తే ఆయాసం, కారులో వెళ్తాడు కారులో వస్తాడు, ఒక స్వీట్ తినలేడు షుగరు, ఒక గట్టిగా ఏడవలేడు బీపీ, ఇంకొద్దిగా ఎగ్జైట్ అయితే హార్ట్ అటాక్, ఇంకెందుకండి?
అంటే నేను అలా ఉన్నవాళ్ళని ఇదంటం లేదు. అలా కాకుండా సరైన ఆహారం తీసుకుంటూ, సరైన న్యూట్రిషన్తో కూడిన ఆహారం తీసుకుంటూ, సరైన ధ్యానం చేస్తూ, రోజుకి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం, ఉదయం 1 గంట వ్యాయామం, ఏదో రూపంలో శరీరం కదిలిస్తూ, వాకింగ్ చేస్తారా ఎట్లా ఎట్లా, 1 గంట ప్రాణాయామం చేయగలిగితే, ఇలా మీకోసం 4 గంటలు వెచ్చించుకోగలిగితే, మీరు ఎటువంటి రోగస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికర స్థితుల్లో ఉన్నా, ఫైనాన్షియల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, ఎటువంటి ఇబ్బందికర స్థితుల్లో ఉన్నా, 90 రోజుల్లో, 90 రోజులు సిన్సియర్గా చేయగలిగితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మార్పు ఉంటుంది, ఆలోచనా విధానంలో మార్పు ఉంటుంది, అన్నిట్లో మార్పు ఉంటుంది. ఏం చేయాలి? రోజుకి సరైన ధ్యానం చేసుకుంటూ, సరైనటువంటి యోగాని ఆచరిస్తూ, యోగాని ఆచరించకపోయినా కనీసం ఒక 40 నిమిషాల నుంచి 1 గంట సేపు వాకింగ్ చేసుకుంటూ, అలాగే ప్రాణాయామాలు, బేసిక్ ప్రాణాయామాలు చూడండి, ఎక్కువ ఎందిలా, ఎడమ ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదలటం, కుడి ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదలటం, లేదా ఎడమ ముక్కుతో తీసుకొని కుడి ముక్కుతో వదలటం, కుడి ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదలటం, ఇది అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అలాగే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఒక 12 సార్లు, రైట్ ఇన్ రైట్ అవుట్ ఒక 12 సార్లు, అలా ఒక 12 రౌండ్లు చేయగలిగితే వాళ్ళకి అన్ని చక్రాల్లో ఉన్నటువంటి మడ్డి, అంటే ఎక్కడైనా జామ్స్ ఉన్నా, ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఏంటి? లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అంటే ఎడముక్కుతోనే తీసుకొని ఎడముక్కుతోనే వదలటం 12 సార్లు, కుడి ముక్కుతోనే తీసుకొని కుడి ముక్కుతోనే వదలటం 12 సార్లు. ఇలా చేయడానికి మీకు 3 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే 24 శ్వాసలు జరుగుతాయి కాబట్టి 3 నిమిషాలు, 3.5 నిమిషం పడుతుంది. నిదానంగా చేయాలి. అలా 3.5 నిమిషం చేసిన తర్వాత దీన్ని ఒక సెట్ అంటారు. ఇటువంటి సెట్లు 12 చేయగలిగితే ఇది ఒక మంచంలో ఉన్న వ్యక్తి కూడా చేయొచ్చు. 12 చేయగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? శరీరంలోకి ప్రాణశక్తి అనేది నాడుల్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే నాడుల్లోకి ప్రాణశక్తి వెళ్ళిందో ఆటోమేటిక్గా ప్రతి నాడిలోకి జీవశక్తి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇబ్బందుల్ని వీలైనంత వరకు సరిచేయడం అనేది జరుగుతుంది. అలా 90 రోజులు చేశారనుకోండి, మీకు ఏ రుగ్మత ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే హెల్త్ పరంగానే కాదు ఫైనాన్షియల్గా కూడా, ఉద్యోగంలో కూడా, బయట ఎవడో నన్ను ఆఫీసులో ఏడిపిస్తున్నాడండి దానికి కూడా, బయట ఎవడో నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి దానికి కూడా, ఎవడో డబ్బులు ఇవ్వాలండి ఇవ్వటం లేదండి దానికి కూడా, ఇలా రోజు ఉదయము సాయంత్రం ఈ ప్రాణాయామాన్ని చేసుకోగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను. మనకి ఓంకారానికి 3 ప్రధానమైనటువంటి అక్షరాల బలం ఉంది. ఓకే, ఇది చివరిలో నేను చేయిస్తాను. ఓకే, ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత నేను చేయిస్తాను. అకారము, ఉకారము, మకారం, ఇది అందరికీ తెలిసిందే. ఆ ఊమ అకారము అంటే మూలాధార స్వాధిష్టానాల్లో పలుకుతుంది. ఉకారము అంటే అనాహతము, హృదయ స్థానము, విశుద్ధి గొంతు స్థానం పలుకుతుంది. మకారము అంటే బ్రెయిన్ ఏరియాలో పలుకుతుంది.
ఇది ఎప్పుడైతే ఎవరైతే క్లియర్గా అకారాన్ని ఒక 21 సార్లు, ఉకారాన్ని ఒక 21 సార్లు, మకారాన్ని ఒక 21 సార్లు అయిపోయిన తర్వాత అవోం అనేసి 21 సార్లు, అంటే మొత్తం ఏమవుతుంది 84 సార్లు మ్యాక్సిమం. మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి 15 సెకండ్లు వేసుకున్నా 84 సార్లు అనేసరికి మీకు ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండు టెక్నిక్స్ పాటిస్తూ ఎవరైతే ఈ ధ్యానాన్ని చేస్తూ ఉంటారో వారికి ఈ ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా, అంటే ఆరోగ్యం కావచ్చు, సంసారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏది ఉన్నా, ఎందుకంటే నేను నిత్యం జ్యోతిష్యాన్ని చెబుతూ ఉంటా, వారందరికీ నేను చెప్పేటటువంటి బేసిక్ రెమెడీ ఏంటి అంటే, బేసిక్ రెమెడీ కాదు, అన్నిటికన్నా హైయెస్ట్ రెమెడీ, మీరు కొంతసేపు ప్రాణాయామం చేయండి, కొంతసేపు యోగా చేయండి, కొంతసేపు వాకింగ్ చేయండి. ఇవి చేస్తే ఏమవుతుంది, నాడుల్లో ఉన్నటువంటి జామ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, వాడికి 7 నాటి శని ఉంది, 7.5 సంవత్సరం, ఏం ప్రాబ్లం వస్తుంది, శని మూలాధారానికి అధిపతి, శని మూలాధారానికి అధిపతి, మూలాధార చక్రంలోకి ఎనర్జీ పోదు. ఎప్పుడైతే మూలాధార చక్రంలోకి శక్తి పోదో వాడికి సర్వైవల్, వాడి ఉద్యోగంలోనే వాడికి సర్వైవల్ ప్రాబ్లము, లేకపోతే అన్నెసెసరీ మనీ ఖర్చు, ఎప్పుడైతే మూలాధారం స్ట్రాంగ్గా ఉండదో కొద్దిగా ఆరోగ్య సమస్యలో ఏ ఒకటి స్టార్ట్ అవుతాయి. అబ్బా 7 నెలలు వచ్చిందండి మాకు ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి, ఓకే వచ్చింది, వస్తాయి కూడా, అక్క మీ పూర్వజన్మ కర్మల రూపంలో ఏదో ఒక రూపంలో చూపిస్తాయి, చిన్నదో పెద్దదో వాడి కర్మానుసారం చూపిస్తుంది, చూపించని అది కర్మ, మీరు చేసిందే ఫలితం వస్తుంది, ఎందుకంటే మీరు ఇన్సూరెన్స్ కట్టారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఆ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అయ్యి మీకు డబ్బులు వస్తాయి. ఓ చిట్టీ కట్టారు, నెలకు 5,000 అండి చిట్టీ కడుతున్నానండి, ఒక 20 నెలల వంగని 100,000 రూపాయలు ఎలా వస్తాయో, అలాగే నెలకు 5,000 అప్పు చేసుకుంటే వెళ్ళారు, ఒకే ఒక సంవత్సరం అయ్యేసరికి అది 1,00,000 రూపాయలు అవుతుంది, ఓకే అలాగే అప్పుని తీర్చాలి, వచ్చిన వడ్డీని ఆనందంగా చిట్టి కడితే పాజిటివ్లో వస్తే ఆ పాజిటివ్ని అనుభవించాలి, సేవింగ్ చేస్తే అది అనుభవించాలి, అది పుణ్యకర్మ అంటాం. అలాగే ఏదైతే అప్పు చేశామో అప్పుని కష్టం రూపంలోనూ నష్టం రూపంలోనూ సమస్య రూపంలోనూ అనుభవించక తప్పదు. కాబట్టి ఈ కర్మచక్రం ప్రకారం మనకి శని కర్మ ఫలదాత, మూలాధారానికి అధిపతి, కాబట్టి ఆయన ఇస్తాడు ఎక్కడ ఓ చోట ఇస్తాడు. అలాగే మీరు కొద్దిగా ప్రాణశక్తిని మూలాధారానికి పంపిస్తూ ఉంటే రోజు కూడా ప్రయత్నపూర్వకంగా కొద్దిగా ప్రాణాయామం చేస్తూనో ధ్యానం చేసేటప్పుడు ఆ మూలాధారాన్ని గమనిస్తూనో ఉంటే ఆటోమేటిక్గా ఆయన చేసేటటువంటి ఎఫెక్ట్లు తగ్గిపోతాయి. అలాగే శనికి మన యొక్క పరాశర మహర్షి చెప్పినటువంటి రెమెడీ ఏంటంటే, ఎవరికైతే రోజు చెమట పోసేటట్టు పని జరుగుతుందో పని చేస్తారో వారికి శని వారి జోలికి రారు. చెమట పోసేటట్టు పని చేసే, అంటే మీరు అది వాకింగ్ చేస్తారా లేకపోతే ఇంట్లో పని చేసేవాళ్ళ ఉండేది. పూర్వకాలంలో ఈ దోషాలన్నీ ఉన్నా, అంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ముందర కుజ దోషం గురించి ఇంత మాట్లాడేవాళ్ళు కాదు, శని దోషాల గురించి ఇంత మాట్లాడేవాళ్ళు కాదు, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, అందరి జీవితాలు హ్యాపీగా ఉండేవి, అందరూ హ్యాపీగా 60 ఏళ్ళ వరకు ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా బతికేవాళ్ళు, అంటే మినిమం
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అంటే ఒక 20 25 సంవత్సరాల క్రితం ముసలోడు అయితేనే వెళ్ళేవాడు, కానీ మామూలుగా చూసుకుంటే బాగాలేదు అనేది ఒక ఊరి మొత్తానికి నేను ఒక 1000 మంది సగటును చూసుకుంటే మహా అయితే ఓ 15 మందో 20 మందో ఉండేవాళ్ళు, ఏదో అనారోగ్యంతో బాధపడేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా 98% మంది 100కి హ్యాపీగా ఆనందంగా వారి ముసలితనం వచ్చేంత వరకు జీవించేవారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టం చేసేవారు, ఉన్నోడైనా లేనోడైనా ఏదో ఒక శ్రమ చేసేవాడు. ఆ శ్రమ వల్ల శని ప్రభావం వాళ్ళ మీద ఉండేది కాదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గ్రైండర్లు మిక్సీలు వచ్చిన తర్వాత వాళ్ళకి శ్రమ అనేది తగ్గిపోయింది. వాషింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత ఓకే, అప్పుడు ఏంది, శని ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటాడు. ఆ శని ఏ రూపంలో వస్తాడు, ఇంత ముందర ఈ లేవనుకోండి, ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి అన్నీ పని చేసి పెడితే టైం దొరుకుతుంది కాబట్టి సీరియళ్ళ రూపంలోనూ, లేకపోతే పక్కనింటి వాళ్ళ రూపంలోనూ వీళ్ళ రూపంలోనూ, చాడీలో ఆ ఇంటి అమ్మ ఇట్లా, ఈ ఇంటి అమ్మ ఇట్లా, లేకపోతే ఆ సీరియల్లో అట్లా ఇట్లా. నా దగ్గరికి మన జాతకానికి ఒక ఆవిడ వచ్చింది, చెబుతూ ఉన్న ఏదో ఆమెకి ఏదో ఉంటే, ఆ సీరియల్లో వాడు కనపడకుండా పోయాడండి, ఎప్పుడు దొరుకుతాడని అడిగింది. సీరియల్లో ఒక క్యారెక్టర్ కనపడకుండా పోయాడంట వాళ్ళ ఆయన, ఎవరో ఎవరో క్యారెక్టర్ అలా ఆయన, అది ఎప్పుడు వెనక్కి వస్తుంది అని జ్యోతిష్యంలో నన్ను ప్రశ్న అడిగింది. డైరెక్టర్కి ఎప్పుడు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తాడమ్మా అని చెప్పాడు. డైరెక్టర్కి ఎప్పుడు టీఆర్పి రేటింగ్స్ పడిపోతాయో అప్పుడు తీసుకొస్తాడు, ఆ క్యారెక్టర్ వస్తే మంచిగా ఎక్కువ వ్యూస్ వస్తాయంటే అప్పుడు తీసుకొస్తాడు అని చెప్పా. అలా ఉంటుంది, ఈ చెత్తనంతా మైండ్లో వేసుకుంటాను. ఆ చెత్త మీద ధ్యాస, సీరియల్ మీద ధ్యాస, ఏ జగదాత్రి ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇంకోటి ఏదో ఏదో ఉన్నాయి సీరియల్ పేర్లు, అవన్నీ ఏమేమి అయిపోతాయో తెలియదు, రేపు ఏమైందో తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి ఐపీఎల్, ఐపీఎల్ చూసే పిచ్చి నాకు కూడా ఉందిలేండి, అప్పుడప్పుడు నేను కూడా చూస్తుంటా కాబట్టి దాని గురించి. రాత్రి ధోని, నిన్న సాయంత్రం ధోని, నైట్ 12 వరకు చెన్నై కింగ్స్ ఓడిపోయినా ధోని బొట్టుకు బాగా ఆడాడు. ధోని సంవత్సరం తర్వాత క్రీజ్లో దిగి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఐపీఎల్లో ఆడుతున్నాడు. ధోని వచ్చి ఆడాడు అనేది అదనమాట. ధోని వచ్చాడు, భలే కొట్టాడు, 4 కొట్టాడు, 6 కొట్టాడు, అయిపోయా. ధ్యాస ఎక్కడికి పోయింది? ఇన్ని చెప్పే నాకే ధ్యాస 1 2 గంటలు ధోని మీదకి వెళ్ళింది. ఓకే, అదే ధోని డక్అవుట్ అయ్యాడు అనుకో, ఏమనిచ్చింది, అబ్బా చా దిగాడ్రా కానీ అవుట్ అయ్యాడ్రా, అది బాధే. కానీ దీంట్లో శక్తి ఉందా? శక్తి లేదు, చారణం లేదు, తెలుసు మనకి. మనం కొన్ని కొన్ని 100లో ఒక 4 గంటల పాటు, మనకి 24 గంటల్లో 4 గంటల పాటు రోజులో మనం కానీ ధ్యానాన్ని 1 గంట సిన్సియర్గా, 1 గంట ప్రాణాయామాలు, ఆ తర్వాత సరైన ఆహారం తీసుకుంటూ, సరైన స్వాధ్యాయం చేసుకుంటూ హ్యాపీగా జీవించగలిగితే మీరు ఉన్నంతకాలం చివరి రోజు వరకు కూడా ఆనందంగా అద్భుతంగా జీవించగలుగుతారు. ఇంతకన్నా మనిషికి కావాల్సిందేంది? ఓకే, ఒక మనిషికి గట్టిగా శక్తి మణిపూరక చక్రంలో లేదనుకోండి, ప్రాంకియాసిస్ పనిచేయదు, వాడికి షుగరు రూపంలో ప్రాంకియాసిస్ కనిపిస్తుంది. అయితే షుగర్ ఒకసారి వచ్చిందని చాలామంది అబ్బా షుగర్ వచ్చేసింది వచ్చేసింది అనుకుంటారు, కానీ షుగర్ని కరెక్ట్గా 40 రోజుల్లో 90 రోజుల్లో రివర్స్ చేసుకోవచ్చు. రైస్ ఐటమ్స్ ఏమీ తినకుండా జాగ్రత్తగా చేస్తే ఎవరికైనా షుగర్ తగ్గిపోతుంది. ఓకే,
దానికి ఎగ్జాంపుల్ మా ఫాదర్ది షుగరు చూస్తే ఉన్నట్టుండి చెక్ చేస్తే 450 ఉంది. H1BC 3 మంత్స్ యావరేజ్ వచ్చేసి 11 ఉంది. ఇట్లానే వెళ్తే చాలా డేంజర్ కండి, మీ ఫాదర్ వెళ్ళిందని చెప్పారు. గట్టిగా ఆయనకి రైస్ మాన్పించి కొర్రలు సామాన్లు తీసుకుంటూ మధ్యాహ్నం పూట ఉదయం మామూలుగా లిమిటెడ్గా తీసుకుంటూ దాంతోపాటు కొద్దిగా ప్యాంక్రియాసిస్కి ఉన్న గొప్పది ఏంటంటే షుగర్ కంట్రోల్ అవ్వడానికి ప్యాంక్రియాసిస్ యాక్టివేట్, చేదు తగలాలి. మనం చేదు వస్తువులు తినేవాళ్ళం పూర్వకాలంలో, యాప్పుల పెట్టి ఈ పళ్ళు తోముకుంటూ ఉంటే వాడికి 60 ఏళ్ళు దాటేసరికి కూడా షుగర్ వచ్చేది కాదు. అలాగే చేదు తగిలేది, వేప ఇగురు తింటూ ఉండేవాళ్ళు. లేకపోతే కరక్క ఇదేది కాకరకాయ ఎక్కడో రూపంలో తగిలేది, లేకపోతే ఏదో దోసకాయలు కొను అంటే మనకి పొలాలకు వెళ్ళినప్పుడు ఏదో దోసకాయలు కొరికి తినేవాళ్ళు. తిన్నప్పుడు ఎక్కడో ఒక చోట చేదు తగిలేది, చేదు తగులుతున్నప్పుడల్లా ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అవుతూ ఉండేది. కాబట్టి వాళ్ళకి తొందరగా ప్యాంక్రియాసిస్ డల్ అవ్వదు. రోజు చేదు కొద్దిగా కాకరకాయ జ్యూసు, ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ అయితే మళ్ళీ లో షుగర్ అవుతుంది. జస్ట్ ఒక 60 ml 50 ml కాకరకాయ జ్యూస్ తీసుకుంటూ ఒక 30 డేస్ చేశాడంతే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కూడా తీసుకుంటూ వచ్చాడు. ఆటోమేటిక్గా 25th డే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్సులిన్ తీసేశాడు. అవసరం లేదండి, ఉదయం ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక టాబ్లెట్ వేసుకోండి అన్నాడు. మొన్న 40 50 డేస్కి వెళ్తే మీది H1BC యావరేజ్ వచ్చేసి 11 నుంచి 45 రోజుల్లో 3 పాయింట్లు తగ్గిందండి. హ్యాపీగా మీకు 8కి వచ్చింది, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, అది 6కి వచ్చిందంటే షుగరే లేనట్లు. ఇలానే ఎట్లా చేస్తున్నారు, ఇంకో 2 నెలలు చేయండి, మీకు హ్యాపీగా మీ షుగర్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఒక 60 దాటిన వాళ్ళకి H1BC 7 లోపల ఉంటే చాలా బాగున్నట్టు. కాబట్టి అలా షుగర్కి సంబంధించి మన ఆహార నియమాలు పాటించుకుంటూ ఉంటే, కొద్దిగా ధ్యానం కొద్దిగా ప్రాణాయామం కలుపుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం అనేది. సో ఏది అసాధ్యం కాదు, ఏది అసాధ్యం కాదు. కాబట్టి రోగం విషయంలో మార్చుకోవచ్చు, ఎందుకంటే ఆరోగ్యం ఆహారం చేతుల్లో ఉంటుంది, లేదా మైండ్ చేతుల్లో ఉంటుంది. మైండ్ మీద ఒత్తిడి వచ్చి ఆరోగ్యం దెబ్బతినచ్చు, ఆహారంలో కలుషితమై మనకి దెబ్బతినచ్చు. మైండ్తో వచ్చేటటువంటి వాటిని అన్నిటినీ ధ్యానం రెగ్యులేట్ చేస్తుంది. అలాగే వచ్చి లోపల శరీరంలో ఫామ్ అయిన వాటన్నిటినీ, బాడీలోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసేది ప్రాణాయామం. అలాగే లోపల ఉన్న వాటిని కదిలించేది వ్యాయామం, ఎక్సర్సైజ్, యోగా. అలాగే మన ఆహార నియమాలు, ఆహార నియమాలు పాటించుకుంటూ ధ్యానం చేసుకుంటూ వ్యాయామము ప్రాణాయామం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా 90 రోజులు పాటించండి. మీ శరీరంలో వెయిట్ కానీ, నేను సిన్సియర్గా నేను ఒక 90 రోజులు చేస్తే 11 కిలోలు వెయిట్ తగ్గా. సిన్సియర్గా నేను 11 ఆహార నియమాలు పాటిస్తూ చేస్తే 11 కిలోలు వెయిట్ తగ్గా. ఇలా ఎవరైతే అల్సరా, ఎవరికో నాకు అల్సర్ ఉంది సార్ అని, అల్సర్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం, బాగుంటుంది. కాకపోతే
కామెంట్స్ పెట్టాను. వీలైనంత వరకు దాంట్లో కూడా మనకి కొన్ని లోపల ఆ యొక్క అల్సర్స్ని ఫామ్ కానియకుండా చేసేటటువంటి కొన్ని జ్యూసెస్ ఉంటాయి. వాటిలో దొండకాయ జ్యూస్ చాలా మంచిది. ఓకే, నాకు తెలిసినంత వరకు లివర్ ఫంక్షన్ను, పేగుల ఫంక్షన్ను దొండకాయ జ్యూస్ చాలా బాగా చేస్తుంది కాబట్టి చేస్తుంది. బీపీ ఉన్నవారు అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకుంటే చాలా మంచిది. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎక్కువసేపు చేయగలిగితే చాలా మంచిది. అలాగే ఎడమ ముక్కుతో గాలి తీసుకొని ఎడమ ముక్కుతో వదలటం అనేది చాలా బీపీకి చాలా మంచిది. ఓకే, బీపీ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది. ఓకే, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా, ఎక్కువ ఆలోచించకుండా ఉంటే బీపీ అనేది అవుతుంది. అలాగే వెయిట్ లాస్కి ఎవరో అడుగుతున్నారు, వెయిట్ లాస్కి ఏంటి అంటే ముందర వీలైనంత వరకు వెయిట్ లాస్కి ఫస్ట్ పాటించాల్సింది ఏంటంటే ఆహారం కంట్రోల్. మీరు ఎంత పని చేస్తున్నారు, మీరు ఎంత తింటున్నారు, ఓకే, దానికి తగిన వ్యాయామం చేస్తున్నారా లేదా. ఇప్పుడు మీరు ఒక 10 రోజులు 21 రోజులు ఈ క్లాసులు ఉన్నంత వరకు కూడా జ్యూస్ డైట్ చేయండి, లేదా సాత్వికమైన ఆహారం తీసుకోండి. అంటే ఉదయం ఏదో ఒక జ్యూస్ తాగటం, అలాగే ఏదో 4 మొలకలు తినటం, పెరికేయడం, మధ్యాహ్నం పూట ఏదో కొన్ని ఫ్రూట్స్ తినటం, సాయంత్రం పూట మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తింటూ అట్లా ఉంటూ ఉంటే ఎంత వెయిట్ ఉన్నా కానీ ఒక 1 మంత్ కానీ అట్లా చేయగలిగితే వాళ్ళ వెయిట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మధ్య మధ్యలో కొద్దిగా ఈ జావలు, సూపులు ఇట్లాంటివి జావుతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అసలు కార్బోహైడ్రేట్ లేకుండా కూడా ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని ఈ యొక్క సిరిధాన్యాల్లో ఏదో ఒక దాన్ని ఒక 3 స్పూన్లో 4 స్పూన్లో నానబెట్టుకోవాలి, బాగా ఉడికించాలి, అప్పుడు గంజిలాగా అవుతుంది అది, దాన్ని తాగినా సరిపోతుంది. లేదు రైస్నైనా ఒక మీరు తినే దాంట్లో 1/6 వంతు, ఖచ్చితంగా 1/6 వంతు బాగా ఉడికించగలిగితే అది గంజి అవుతుంది. ఆ గంజి అంటే మామూలుగా అయితే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోస్తే అన్నం అయితే దానికి ఒక 3 ఇంతలో 4 ఇంతలో నీళ్ళేసి ఉడికించగలిగితే మెత్తంగా పాయసంలాగా అయిపోతుంది. పాయసంలాగా అయినటువంటి దాన్ని తాగగలిగితే చాలా బాగుంటుంది. అలాగే థైరాయిడ్కి అడిగాడు, థైరాయిడ్కి ఏంటి అంటే ఆవు నెయ్యిని రోజు 1/2 స్పూన్ ఆవు నెయ్యిని సహస్రారం మీద కానీ వేసుకోగలిగితే బ్రహ్మరంధ్రం మీద థైరాయిడ్ గ్లాండ్ మళ్ళీ రీయాక్టివేట్ అవుతుంది. అలాగే వీటన్నిటికీ ఇవన్నీ చిట్కాలే. ఓకే, వారి వారి హెల్త్ కండిషన్ బట్టి ఇవి ఒకరికి బాగా పనిచేయచ్చు, ఇంకోరికి 70% పనిచేయచ్చు, కానీ పనిచేస్తాయి ఇవి. కానీ ముందర మీకున్న హెల్త్ కండిషన్ ఏంటి అనేది ఎగ్జామిన్ చేయించుకోండి. చాలామంది ధ్యానంలో ఒకటి ఉంటుంది, మందులు తీసుకోవద్దు అంటే డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళరు. మీకున్న సమస్య ఏంటో ముందర తెలుసుకోవాలి కదా, ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు మా నాన్నగారికి షుగర్ ఉంది, ఈ లెవెల్లో షుగర్ ఉంది అని డాక్టర్ చూసి చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది, టెస్టులు చేస్తేనే కదా. టెస్టులు చేసిన తర్వాత ఓకే ఇది ఉంది, దానికి ఏం చేయాలి, డాక్టర్ పరంగా కొంత చెబుతాడు. సో దాన్ని పాటిస్తూ, ఇప్పుడు మా నాన్నగారికి ఉంది 11 ఉంది, 12 13కి వెళ్ళింది, 450 షుగరు, 550కి వెళ్తే ఏమవుతుంది, కోమాలోకి వెళ్తారు. ఓకే, ఇంకొక ఒకటో రెండో ఇన్సిడెంట్స్, ఇంకొక 4 5 రోజులు మంచిగా స్వీట్స్ తిన్నాడు అనుకోండి, ఉందని ఆయన తెలియదు పాపం. ఓకే, 65 ఏళ్ళు 66 ఏళ్ళు ఇంట్లో అమ్మ చేసి పెడితే తింటాను, మైసూర్ పాకు బాగుందంటే తింటాను, సంక్రాంతి టైంలో హ్యాపీగా తిన్నాడు, ఇంట్లో అరిసెలు గిరిసెలు అన్నీ అయిపోయిన తర్వాత ఏదో కాళ్ళు వాస్తున్నాయి అంటే తీసుకెళ్తే జనవరి 26 27 తేదీల్లో తెలిసింది. ఇప్పుడు జనవరి 26 27 తేదీల్లో తెలిస్తే జనవరి 30 నుంచి ఆయన్ని కరెక్ట్గా డైట్లో పెడితే ఈ రోజుకి మళ్ళీ షుగర్ నార్మల్ లెవెల్లో ఉంది.
110 120 మీద ముందర, 160 70 మీద ఉంది. యావరేజ్ షుగర్ 280 ఉన్నది, యావరేజ్ షుగర్ 180కి వచ్చింది. అదే యావరేజ్ షుగర్ 160 లోపల వస్తే ఆయనకి షుగర్ లేనట్టు. ఎప్పుడైనా స్వీట్లు తిన్నా ఏం కాదు, ఇంకొక 20 రోజులు 10 రోజులు పాటిస్తే. సో మనకేంటి అంటే, ఏది ఉన్నా ముందర మనకి ఏముందో తెలుసుకోగలగాలి, దానికి ఎటువంటి న్యూట్రిషన్స్ వాడాలి, ఎటువంటి మల్టీ విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి చాలా చోట్లలో, చాలా కంపెనీస్లో కూడా దొరుకుతున్నాయి, ఆయుర్వేదంలో కూడా దొరుకుతున్నాయి. ఓకే, అట్లాంటివి దొరికినప్పుడే హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ అవన్నీ వాడుకుంటూ మన హెల్త్ కండిషన్ని ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ ఒక ఫైన్ డే డాక్టర్లే చెబుతారు నీకు ఏ టాబ్లెట్ అవసరం లేదయ్యా అని. ఓకే, ఏ టాబ్లెట్ అవసరం లేదు, ఒక మళ్ళీ ఏమంటారు టాబ్లెట్ అవసరం లేదని మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి చెక్ చేయించుకుంటాడు. నెక్స్ట్ మంత్ ఇంకా చెక్ చేస్తే అన్ని నార్మల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ 3 నెలలకు 4 నెలలకు రమ్మంటాడు. మళ్ళీ అన్ని నార్మల్ ఉన్నాయనుకోండి, 6 నెలలకు ఒకసారి కనిపించుకోండి సార్ అంటారు. ఎవడైనా సరే ఒక 6 నెలలకు ఒకసారి మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది చెక్ చేయించండి. ఎందుకు అంటే, ఎందుకు అంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎవడికి ఎటువంటి రియాక్షను జరుగుతుందో అర్థం కావట్లేదు. కోవిడ్ వ్యాక్సిన్లు అందరికీ బలవంతంగా వేసేశారు, ఓకే, బలవంతంగా బాడీలోకి వచ్చేసినాయి. నీ పొల్యూషన్, హైదరాబాద్లో ఉంటున్నాం పొల్యూషన్, లేకపోతే ఓ సిటీలో ఉంటున్నాం పొల్యూషన్, మన చేతుల్లో లేదది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో వస్తున్న మార్పులు, ఇవన్నీ మన చేతుల్లో లేవు. భౌతికంగా ప్రకృతి పరంగా జరుగుతున్నాయి మార్పులు. కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రాణాయామాస్ ఇవన్నీ చేసుకుంటూ మీ హెల్త్ని మీరు చూసుకుంటూ ఉంటారో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరో డిప్రెషన్ అన్నారు, డిప్రెషన్కి చూసుకుంటే ధ్యానం తక్కువ ప్రాణాయామం ఎక్కువ చేయండి. ధ్యానం ఎక్కువసేపు చేశారంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు అదే మూడ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇంకొకరు మలబద్ధకం అడిగారు. మలబద్ధకానికి వచ్చేసి దొండకాయ జ్యూస్ బెస్ట్, లేదా మునక్కాయ జ్యూస్, మునగాకు కషాయం తాగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు కషాయం, మునగాకు పౌడర్ ఉన్న ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది, లేదా ఇంట్లో మునగాకు ఉంటే ఒక 4 రెమ్మలు పోసి బాగా ఓ 10 15 నిమిషాలు అంటే ముందర కడగండి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి. కడిగిన తర్వాత టీ లాగా మరిగించండి, హ్యాపీగా తాగండి. ఒక వారం రోజుల్లో మీ పొట్టలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఓకే, దొండకాయ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 5 6 దొండకాయల్ని జ్యూస్ చేసుకొని అన్నం తినే ముందర, మధ్యాహ్నం సాయంత్రం నైట్కి ఒక 40 ఒక 100 ml 100 ml తాగితే సరిపోతుంది. గ్యాస్ట్రిక్ కూడా దొండకాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది. కాకపోతే అనవసరమైన దాన్ని ఎక్కువగా తినొద్దు. ఓకే, కాకపోతే ప్రాణాయామాలు ఎక్కువ చేయండి, వాకింగ్ ఎక్కువ చేయండి. మినిమం 30 to 45 minutes వాకింగ్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. 30 to 45 minutes వాకింగ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు ఈరోజు.
ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పారు. పత్రిసార్థం మీ అనుబంధం, మీ ఆధ్యాత్మిక ప్రయాణం, సో ఇవన్నీ తెలియజేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, అది మనకి భౌతికంగా ఇప్పుడు ఆరోగ్యం అనేది ఒక ధ్యానంతోనే సంబంధం అయింది కాదు, ధ్యానంతో పాటు మన ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా మన జీవన శైలి, మన ఆలోచన విధానం, సో అన్నిటిని కనెక్ట్ చేసుకునేది ఆరోగ్యం. ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందడం అనేది ఒక చాలా సింపుల్ విషయం. ధ్యానం అనేది ఆరోగ్యం కోసం చేసే సాధనే కాదు, కాకపోతే ఇనీషియల్గా మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా మనిషి ఒకటి పొందితేనే దాన్ని ఫాలో అవుతాం. ప్రతిదాన్ని ఒక ఎక్స్పెక్టేషన్తోనే చేస్తాడు మానవుడు. అందుకని పత్రిజీ, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వశక్తిదాయిని, ధ్యానం సకల భోగకారిణి. ఎటువంటి ధ్యానం చేస్తే రోగాలు సరవుతాయి? సరి అయిన ధ్యానం ఇంకొక మాటలో చెప్పండి. చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే చదువుకుంటే బాగుంటుంది, చదువుకుంటే పీజీ అవుతారు, అన్నీ అవుతారు, కనీసం బేసికల్గా చదువుకుంటే ఏదైనా ఊరికి అడ్రస్ రాయడానికన్నా 5వ తరగతి వరకు 10వ తరగతి చదువుకుంటే లెటర్ రాయడానికన్నా ఉంటుందమ్మా. పక్కన ఊర్లోకి వెళ్ళడానికన్నా బస్ బోర్డులన్నా చదువుకోవడానికన్నా ఉంటుంది, మినిమం జ్ఞానం రావడానికన్నా ఉంటుంది అంటారు. ఆ మినిమం జ్ఞానం రావడానికి చదువు కాదు కదా, చదువు ప్రధాన ఉద్దేశం వేరు, కానీ 10th క్లాస్ వరకన్నా బేసికల్గా చదువుకొని ఉంటే వాళ్ళకి ఆ చదువు అనేది ఉపయోగపడుతుంది, బేసిక్గా ఉపయోగపడుతుంది. అడ్రస్ కనుక్కోవడానికి, లేకపోతే ఒక మెసేజ్ చదువుకోవడానికి, ఓ పుస్తకం చదువుకోవడానికి 10th క్లాస్ వరకు చదువు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సిన అడ్రస్లు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ మీద పేర్లు, వాళ్ళకి కావాల్సిన వస్తువుల మీద పేర్లు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బా చదువు ఇంతేనా అంటే కాదు, చదువు ఎంతో ఉంది. ధ్యానం అలాగే ఆరోగ్యానికేనా అంటే ఆరోగ్యం అనేది బేసిక్ స్టెప్, ఆర్థికం అనేది బేసిక్ స్టెప్. ఇప్పుడు వాడి ఇంట్లో ఈరోజు కూరగాయలకి డబ్బులు లేవురా, లేకపోతే ఈ ఏదో అవసరానికి రెంట్కి డబ్బులు లేవురా అంటే వాడిని ధ్యానంలో కూర్చోబెడితే ఓనర్ వచ్చి అడుగుతాడు మధ్యాహ్నానికి కల్లా, దీ ఇప్పుడు నువ్వు ఒక 2 గంటలు ధ్యానం చేయమంటే వాడికి ధ్యానం కుదురుతుందా? కుదరదు. ఓకే, వాడికి తలకాయ నొప్పి ఉంది బాగా, తలకాయ నొప్పి ఉన్నోడిని కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెడితే ధ్యానం కుదురుతుందా? తలకాయ నొప్పి మీదకే ధ్యాస వెళ్తుంది. అలాగే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే దానికి బేసిక్ ముందర కొన్ని క్లియరెన్స్ అనేది, తలకాయ నొప్పి ఉన్నాడు వాడు ముందర పోయి కొద్దిసేపు అటు ఇటు తిరిగి ప్రాణాయామాలు చేస్తే వాడికి తగ్గుతుంది, లేదా ఒక టాబ్లెట్ వేసుకోండి కూర్చొని ధ్యానం చేయండి, అప్పుడు టాబ్లెట్ వేసి తగ్గిన తర్వాత మళ్ళీ రాదు. ఓకే, మళ్ళీ రాదు. కానీ మీ యొక్క హెల్త్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇప్పుడు 10కి నా ఆలోచన విధానంలో 5 మార్కులు వేసుకుంటా, నా ఆరోగ్యానికి 7 వేసుకుంటా, లేకపోతే 10 అవుట్ ఆఫ్ 10కి నా ఆరోగ్యానికి 7 మార్కులు, నా యొక్క ఆలోచన విధానానికి 5, నా ఫైనాన్షియల్ కండిషన్కి 1, 5, 6 ఇట్లా వేసుకున్నప్పుడు మీరు ధ్యానం చేసిన ఒక 90 రోజుల తర్వాత ఈ 5 ఉన్నది 7 అవుతుంది, 7 ఉన్నది 8 అవుతుంది ఖచ్చితంగా, ఇదైతే గ్యారంటీ చెప్పగలం. ఓకే, 90 రోజుల్లో మినిమం 90 రోజులు సిన్సియర్గా చేయండి. ఓకే, హెల్త్ మారుతుంది, ఇంట్లో ఉన్న కష్టాలు నష్టాలు ఇబ్బందులు మారుతాయి, అన్నిట్లో మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది ఎంత ఉందంటే మీ జీవితంలో మీ గ్రాఫ్ 5 దగ్గర 6 దగ్గర ఆగి ఉంటే, 10కి 10కి ఒక 6 మార్కులు దగ్గర ఆగి ఉంటే 6ది 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, వాళ్ళు చేసే తీవ్రతను బట్టి 9 అవ్వచ్చు, కొంతమందికి 10. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవచ్చు. చేరుకున్నది అప్పుడు పూర్తి ఫోకస్ ధ్యానంలోకే పెట్టండి. మీకు మంచి ఇన్కమ్ ఉంది, మంచి సంపద ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మీ సాధన అప్పుడు దేనికోసం చేస్తారు? మోక్ష సాధన కోసమే చేస్తారు. మీ ఇంట్లో ఎవడికో పెళ్లి కాల, మీ ఇంట్లో ఇంకోటి ఏదో ఉంది కష్టం నష్టం, అవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? అవే ఆలోచిస్తుంటారు ముందర. అవి ఒక్కోటి 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 మనకి ఎందుకు క్లియర్ అవుతాయంటే, నేను ఫస్ట్లో చెప్పాను,
ఇప్పుడు మీరు ఈ లిమిటెడ్ మీకున్నటువంటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మీ చుట్టూ ఉన్న పరిసరాలు వాటికి తగిన జ్ఞానంతోనే మీరు ఆలోచిస్తున్నారు, వాడికి తగినటువంటి బుద్ధితోనే మీరు పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏ డేటా ఉంటుందయ్యా అంటే, కొన్ని లక్షల సంవత్సరాలు రాయి గాను, కొన్ని సంవత్సరాలు మొక్క గాను, కొన్ని సంవత్సరాలు జంతువు గాను, కొన్ని సంవత్సరాలు ఇది గాను సాధు జంతువులు గాను, కొన్ని 500 జన్మలు మనిషి గాను, అప్పుడు ఇప్పుడున్న ధ్యానం స్థితిలోకి మీరు వచ్చారు. కనీసం 400 500 జన్మలు ఎత్తకపోతే ధ్యానము అనే పదం విన్నా కానీ పట్టించుకోరు. ఇప్పుడు ఎంతమంది వింటున్నారండి? 100లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, మిగిలిన 97 మంది వింటం లేదు కదా. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పండి, ధ్యానం గురించి చెప్పండి. మీ ఇంట్లో మీరు పూర్వజన్మ సంస్కారం వలనో లేకపోతే పూర్వజన్మ సుకృతం వలనో ధ్యానంలోకి వచ్చారు. అదే విషయం ఎంతమందికి చెప్తే ధ్యానమా, కూర్చొని చేసుకుంటుంది, వీళ్ళకి పని పాటలేదు, ఏదో ముక్కులో గాలి పీలుతారు వదులుతారు ఏమవుతుంది అంటారు. వాడికి ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కా ఏం చేస్తున్నావు అక్కా, ఈ ప్రాణాయామం ఎట్ట చేయాలి అక్కా అని వస్తాడు మీ దగ్గరికి. అర్థమైందా? ఇదన్నమాట. సో ఎక్కడంటే మీకు ఫస్ట్ బేసిక్గా ధ్యానంలో వచ్చేది ఏంటి అంటే ఆరోగ్యం వస్తుంది, మీకున్నటువంటి మెంటల్ టెన్షన్స్ ఒత్తిళ్ళు రిలీజ్ అయిపోతాయి, మీకు ఏ సమస్య అయితే ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యలన్నీ ఒక్కోటి ఒక్కోటి తీరటం మొదలు పెడుతుంది. అవన్నీ పూర్తయినప్పుడు మీ జీవితం తెలియకుండా ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్తుంది. ఆ హ్యాపీనెస్ని పెంచుకుంటూ వెళ్ళండి. 3 ఇయర్స్ సిన్సియర్గా రోజుకి గంట ధ్యానం, గంట ప్రాణాయామం, ఆహార నియమాలు పాటిస్తూ వెళ్తే 3 ఇయర్స్ మనిషి జీవితంలో. మొన్ననే జగన్కి ఓటేశారు, సీఎం అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఓకే, నరేంద్ర మోడీ మొన్న వచ్చినట్టుంది, అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది ప్రధానమంత్రిగా. మొన్న పెట్టిన పుట్టిన పిల్లోడికి ఈరోజు 10th క్లాస్కి వచ్చేసాడు. 3 సంవత్సరాలు ఎప్పుడు తిరుగుతున్నాయో కూడా అర్థం కాలే, కానీ 3 గంటలు రోజుకు మీకోసం వాడుకోండి. ఆ 3 గంటల్లో 1 గంట ధ్యానం చేయండి, 1 గంట ప్రాణాయామం వ్యాయామం చేసుకోండి, 1 గంట స్వాధ్యాయం, సరైన పుస్తకాలు, సరైన జ్ఞానం, ఇటువంటి క్లాసులకు అటెండ్ అవుతూ ఉండండి. మీ జీవితం అద్భుతం కాకపోతే ఏముంది? ఇప్పుడు 5 to 7 గంట ధ్యానం అయిపోయింది, గంట స్వాధ్యాయం అయిపోయింది, మీకు మిగిలింది ఏంది? గంట కొద్దిసేపు ప్రాణాయామం చేయటం, కొంతసేపు పుస్తకాలు వాకింగ్ చదివి చేయటం. వాకింగ్. ఓకే, ఇప్పుడు క్లాస్ వింటూ ప్రాణాయామం చేస్తూ ఉండండి. క్లాస్ వింటూ చేసుకోవచ్చు, డీప్గా ప్రాణం తీసుకొని వదులుతూ ఉండొచ్చు. ఓకే, సో అలాగే అకార ఉకార మకారాలు కూడా చేయండి. అకారం ఎలా చేయాలి అంటే నేను ఇప్పుడు ఎంతసేపు చేశాను, మినిమం 12 నుంచి 15 సెకండ్లు చేశాను. అంటే ఒక శ్వాస అనేది 15 సెకండ్ల పాటు అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? నేను 4 సార్లు చేశాను అనుకో, నిమిషానికి ఏమైపోయింది? 4 శ్వాసలు అయినాయి. అంటే ఒక మనిషి, ఒక బీపీ ఉన్న మనిషి నిమిషానికి 20 శ్వాసలు తీసుకుంటాడు. ఒక సర్వసాధారణమైన మనిషి నిమిషానికి 15 శ్వాసలే తీసుకుంటాడు. నువ్వు 4 శ్వాసల లెవెల్కి వచ్చావంటే ఏమైపోయింది? నీ శ్వాస కంట్రోల్ పెరిగిపోయింది, ఆటోమేటిక్గా నీకు రోగం ఉండదు. అది కాకుండా అకారంతో చేసినప్పుడు నీ మూలాధార స్వాధిష్టానాల్లోకి, అబ్నామల్ అంటే బొడ్డు కింద భాగంలోకి శ్వాస వెళ్తుంది. మీరు మామూలుగా పీల్చండి, ఎంతమంది బొడ్డు పొట్టదాకా గాలి పీలుతున్నారంటే 100లో 90 మంది పీల్చారు పొట్టకు గాలి. చిన్నపిల్లోడు పీలుతాడు, బెడ్ మీద పండబెట్టండి, చిన్నపిల్ల 6 నెలల పిల్లోడు పొట్ట మాత్రమే కదులుతుంటుంది, అది నిజమైన శ్వాస.
డీప్గా మీ పొట్టదాకా గాలి పీల్చాలి అంటే అకారం చేయండి, వద్దన్నా వెళ్తుంది అక్కడ దాకా. హృదయ స్థానానికి ఉకారం చేయండి, అయిపోయింది. అయిపోయింది. అప్పుడు ఇది ఒక ఫస్ట్లో 21 సార్లు కాకపోయినా ఒక ఐదు 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 సార్లు ఒక్కొక్కటి చేసుకోవడం. అయిపోయిన తర్వాత ఓం, ఓం అనేది ఆ ఓం ఆ కాంబినేషన్ కదా, ఆ అయిపోయింది. ఒకటి అకారం 10 సార్లు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే, అది 1 పది, అది 1 పది, అది 1 పది, అది వైలెట్ 5 5 టైమ్స్ స్టార్టింగ్. మొదటి రోజు 5 5 సార్లు చేయండి, తర్వాత 4 5లు 20 సార్లు అవుతాయి మొత్తం కలిపి. అలాగే లేదు ఇంకా బాగా చేసుకోవాలని 10 10 సార్లు, తర్వాత 21 సార్లు, మాక్సిమం 21 సార్లు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 21 అకార ఉకారం అకారం చేసుకుంటూ, అలాగే ప్రాణాయామం లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎక్కువసార్లు, ఎందుకంటే చాలామందికి సమస్యలు వచ్చేది లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎక్కువ జరగకపోవటం వల్లే. ఆస్తమా ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరూ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎక్కువ చేయాల్సిన వాళ్ళే. ఓకే, బాగా జలుబులు ఉన్న వాళ్ళు ఆస్తమా ఉన్నప్పుడు తప్ప లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఎక్కువ చేయండి, ఎడముక్కుతో ఎడముక్కుతో, ఎందుకంటే మనకి అన్ని కుడిముక్కుతో తీసుకునేది ఎక్కువ అలవాటు అయిపోయి ఉంటుంది సర్వసాధారణంగా. ఓకే, 100లో 90 మందికి అదే ఉంటుంది. అది చేసే ఒక 15 నిమిషాలు చేయండి, ఆ తర్వాత ఇది చేసుకోండి ఓంకారం, ఆ తర్వాత హ్యాపీగా ఉండండి. మీరు మ్యూట్లో పెట్టుకొని క్లాస్ వింటూ అకార ఉకార మకారాలు చేసుకోవచ్చు, అలాగే ప్రాణాయామం చేసుకోవచ్చు. క్లాస్ అయిపోయే లోపల ఇది వింటూ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ లెవెల్ బయటికి వెళ్ళి ఒక అర్ధగంట వాకింగ్ చేసి చేయండి, అర్ధగంట ఏదో ఒకటి సూర్య నమస్కారాలు ఏదో చేయండి, హ్యాపీ. ఇలా మీకోసం మీరు మీ టయాన్ని కేటాయించుకుంటే, ఓ 90 రోజులు కానీ చేయగలిగితే మీ జీవితం బీపీ ఉండని, షుగర్ ఉండని, ఏదైనా ఉండని, అన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి. అంటే అవి పూర్తిగా తగ్గుతాయా అంటే వాడి కర్మ, ఓకే వ్యక్తిగత కర్మ, కానీ ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తాయి. దానికి మా నాన్నదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, నాకు కూడా ఒక చిన్న హెల్త్ డిస్టర్బ్ అయితే నేను కూడా కంట్రోల్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఓపెన్గా ఇన్ని చెబుతున్నాను అంటే టకటకటక, ఎందుకంటే ఎవరికైనా ప్రాక్టికల్గా ఎక్కడో ఒక చోట దెబ్బ తగ్గదు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు కూడా చిన్న ఇబ్బంది జరిగింది, అప్పుడు నేను కూడా బ్యాక్ అవ్వడానికి హెల్త్ అన్నీ పాటించాల్సి వచ్చింది. ఒక 2 మంత్స్ పాటించేసరికి అన్నీ నార్మల్ అయిపోయినాయి. ఓకే, అలా ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే సెన్సిటివ్ బాడీలకి కోవిడ్ వ్యాక్సిన్ పనిచేయదు, అంటే రివర్స్ దెబ్బ కొడుతుంది. అందుకనే టక్మని, అందుకని ఇట్లాంటిది ఇప్పుడు ఉన్న దాంట్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ని బాగా చూసుకోండి, హెల్త్ ఉంటేనే మిగిలిన ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి చెక్ చేయించుకోండి, ఏం డౌట్ ఉన్నా మినిమం 50 ఇయర్స్ దాటింది అంటే 6 నెలలకు ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకోవడం మంచిది. ఓకే, లేదు ఒకసారి చెక్ చే 40 35 దాటిన వాళ్ళందరూ కూడా ఒకసారి బాడీ చెకప్ చేసుకుంటే మీకున్నాయి ఏంటి అనేది, ఏమి రాబోతున్నాయి అనేది తెలుస్తుంది. ఆటోమేటిక్గా వాటి మీద వర్కౌట్ చేసుకుంటే హ్యాపీగా అద్భుతమైన జీవితం ఉంటుంది. ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ఆర్థికం ఫైనాన్షియల్గా కొద్దిగా సెట్ అవుతుంది, ఆ తర్వాత ఈ ధ్యానం ఎట్లా చేస్తున్నారు కాబట్టి స్పిరిచువల్ సాధన అవుతుంది, ఆధ్యాత్మికత, ఆ తర్వాత వీలైనంత వరకు ఆదర్శంగా జీవించడం. ఓకే, నేను 4 ఆలు చెప్పా. 1, ఆధ్యాత్మిక సాధన, ఆదర్శంగా జీవించడం, ఆర్థికంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం. ఈ 4 ఉంటే వాడు ఈ జీవితంలో ఇంకేం అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు శివ.
థ్యాంక్ యూ రవి శాస్త్రి గారు, చాలా అద్భుతంగా చెప్పారు. సో అది ఫస్ట్ రోజు సెషన్ ఫ్రెండ్స్. రేపు ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ మనం ప్రతిరోజు ఒక్కొక్కరిని కలుస్తాం. కరెక్ట్గా సెషన్ 7K క్లోజ్ చేస్తాను, ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్టెండ్ చేసేవాళ్ళం. సో మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని, అందరికీ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఈ సెషన్లో మాత్రం ఎగ్జాక్ట్గా 5కి లాగిన్ అవుతాం, 7కి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు షెడ్యూల్ మార్నింగ్ 5 to 6 వరకు మెడిటేషన్ ఉంటుంది, 6 to 6:45 ఇట్లా విజ్డమ్ సెషన్ ఉంటుంది, లాస్ట్ 15 మినిట్స్ డౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో ఈరోజు అద్భుతంగా రవి శాస్త్రి గారు ధ్యానము ధ్యానం అనుకున్నాల ఆయన దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది, ఎందుకంటే ఎంతోమంది గురువులతో నిరంతరం తిరుగుతూ ఎక్కడెక్కడ మంచి గురువులు ఉన్నారు సాధన మార్గాల్లో అన్వేషిస్తూ వాళ్ళందరినీ నెరవే టీవీ ద్వారా మరి డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి సమాజానికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ఇన్ఫినిటీ, దీని సముద్రం లాంటిది. అట్లాగే ధ్యానం కూడా అంతే, మన ఆఖరి శ్వాస వరకు ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మనం ఈ ఆనాపానసతి అనే దాన్ని పట్టుకున్నాం. ఏది పట్టుకున్నా దాని మీద విశ్వాసంతో భక్తి శ్రద్ధతో కనుక మనం నిరంతరం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మన జీవితంలో మనకు కావాల్సినవన్నీ వస్తాయి. అర్థమైందా? సో మ్యాక్సిమం అందరూ కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఈ ధ్యాన మార్గంలో రమ్మంటే, ఈడేదో పిచ్చోడ్లాగా ఉన్నాడు నన్ను నేను తెలుసుకునేది ఏంటి, నేను ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం. సో మానవుడు ఇప్పుడున్న ఈ దైనందిక జీవితంలో, ఈ మోడర్న్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు బాధపడుతుంది మానసికంగా ఆర్థికంగా. అందరికీ డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర మనశ్శాంతి లేదు, మనశ్శాంతి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. సో భగవంతుడు ఏదో ఒక కోణంలో ఏదో ఒకటి పెడితేనే మన జీవితం అనేది ముందు సాగిద్ది. అన్ని 4 యాంగిల్స్లో అన్ని కరెక్ట్గా ఇచ్చారనుకోండి మనం ఎవడి మాట వినం. సో కాబట్టి మనకు ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఈ సెషన్లో ఆరోగ్యం కోసమే వచ్చి ఉంటారు నాకు తెలిసి. ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలంటే ఒకటి, ప్రతిరోజు మనం ఎన్నో అద్భుతమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈరోజు ఇది సెషను, ఎక్కువ డిస్కస్ చేసినా కూడా దాని ఎసెన్స్ అనేది మన మైండ్లో ఫీడ్ అవ్వదు. సో కాబట్టి ఈరోజు రవిశాస్త్రి గారు ఎన్నో మౌలిక విషయాలు మీకు చెప్పారు, ధ్యానం గురించి, అట్లాగే ప్రాణాయామం గురించి. ఓంకారం అనేది కూడా మనం రేపు నుంచి ప్రాక్టీస్ చేద్దాం, ఇది రెగ్యులర్గా మన సెషన్లో ఉండేదే. సో ఇది ఈరోజు సెషను. సో ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఒకసారి రవిశాస్త్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అట్లాగే మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి ఒకసారి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకొని ఈరోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ప్రతిరోజు మనం క్లాస్ ధ్యానంతో మొదలు పెడతాం, ధ్యానంతో ఎండ్ చేస్తాం. సో ఈరోజు ఒక 5 నిమిషాలు అద్భుతంగా ధ్యానం చేసి రేపు సెషన్ అందరూ 4:50 కల్లా లాగిన్ అవ్వండి. నేను 4:50కి ఎగ్జాక్ట్గా లాగిన్ అవుతా, 7 o'clock సైన్ అవుట్ చేసేస్తాను. ఓకేనా?